హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజిత్స్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం మండపీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మండపీతలను తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పీతల్ని ఇలా ఈ విధంగా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా డెక్కలన్నీ వేరు చేసి ఇలా ఈ విధంగా తీసుకోవాలి. ఇలా గుడ్డు పీతలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఈ డెక్కలు తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే బ్రతుకున్న పీతలు అయితే కరుస్తాయండి. జాగ్రత్తగా వాటి దగ్గర చేతి వెళ్లకుండా జాగ్రత్తగా తీసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్లో 3 స్పూన్స్ కారం, 2 ఉప్పు వేసి కలుపుకొని ఉంచుకోవాలి. వెంటనే వండేసుకునేటట్లయితేనే ఉప్పు వేసుకోవాలండి పీతల్లో, లేకపోతే పీతల్లో ఉప్పు వేసుకోకూడదు, కూరలోనే వేసుకోవాలి. నేను వెంటనే వండేస్తున్నాను కాబట్టి వేస్తున్నాను. పక్కనే స్టవ్ మీద పాన్ పెట్టాను. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేసుకొని 10 పచ్చిమిర్చిని మజ్జిగ కట్ చేసి వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పులుసు కూరలకు ఎప్పుడూ ఉల్లిపాయలు తక్కువగానే పడతాయండి, ఎక్కువ వేసుకోకూడదు. ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి పీతల్ని, పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత 2 టమాటాస్ని పేస్ట్ చేసి వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 వంకాయలు తీసుకుని పొడవ కట్ చేసి వేసుకోవాలి. పులుసు కూరలకు ఎప్పుడు వంకాయ, పచ్చిమిర్చి పొడవగా కోసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గనిచ్చిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న పీతల్ని కూడా వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. పులుసు కూరలకు ఎప్పుడు చింతపండు ఎక్కువగానే పడుతుందండి. చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్నాం చింతపండుని, పులుసు తీసి వేసుకోవాలి. పీతలకు ఎప్పుడు పులుసు, చింతపండు పులుసు ఎక్కువగానే పడుతుంది. పులుపు విరిచేస్తుందండి పీత ఎప్పుడు. చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకొని కర్రీ బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాం. బాగా బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అవనివ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది కర్రీ రెడీ అయిందండి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. గుమగుమలాడే మండపీతల పులుసు రెడీగా ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.